జలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రీతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి కరములు మోచి నమస్కరిస్తూ నిత్యకళ్యాణోత్సవాన్ని తిరుమల దివ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులందరికీ కూడా శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని విజ్ఞాపన చేసుకుంటూ స్వామివారి వైభవాన్ని అనుసంధానం చేసుకునే వైశిష్యంలో వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చకవరేణ్యులు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాజనాది కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. స్వామివారి దర్శనం కలిగింది. గోవిందనామాలను విన్నాం. వైకుంఠం నుండి స్వామివారు భూలోకానికి వచ్చినటువంటి వైశిష్యాన్ని అందులో పొందుపరిచి చక్కగా గోవిందనామాల్లో అనుసంధానం చేశారు. ప్రస్తుతము జరిగేటటువంటి కైంకర్యం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం వీక్షిద్దాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. అమ్మవారి కటాక్షాన్ని పొందుదాం. స్వామివారి కటాక్షాన్ని పొందుదాం. భగవద్ అనుగ్రహాన్ని పొందుదాం. అదిగో అమ్మవారిని దర్శిస్తూ మంత్రాలు విందాం. నమో వెంకటేశాయ.
క్షీరకం దప్పన్ బలాధకం పా వాణయ స్వసేన సుఖా దశరాణ విశంభ్రవణ బ్రాహ్మణేషుదయణ దేవ పవిత్రేణ ఆత్మానం వాళ్ళ్యప్రదవాం ప్రజాపత్యం పవిత్రో సదాబ్రహ్మేవం కిమరాజా ప్రణామ్య ప్రణవాన్ జలమేద మోచిందవ్రతో తత్సవ్య రావణయ ఘాతం విజ్ఞాజ ఘాతం కవదే దేవి స్వసే స్వరాహ శర్మాణ ఓర్ణ్యన్నోత్సవ దివదే సంజోపదేవంస దిశాన్ దిశాన్ దేహే రాజాన్ దేవార్భ్యో వాజన్ దాన్ దక్షిణాయన్ జగత్ కళ్యాణకారకుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారు శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనాది కైంకర్యాలను నిర్వర్తించి అంకురార్పణకు సన్నద్ధమవుతూ ఉన్నారు. స్వామి అందరినీ అనుగ్రహిస్తాడు. ఈ తిరుమల క్షేత్రాన్ని కనుక ఒకసారి మనం అనుసంధానం చేసుకుంటే, అన్నమయ్య పదాలహారాలు ధరించి పులకించు స్వామికి పుష్టిరస్తు అంకురార్పణ జరుగుతూ ఉన్నది. ఆడరో పాడరో అసరో జనులు అంటాడు అన్నమయ్య సంకీర్తనలో. కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్క కైంకర్యానికి అన్నమయ్య సంకీర్తన ముడిపడి ఉన్నది. విశ్వక్సేన ఆరాధనలో వేడుక మేరకు విశ్వక్సేనుడు అంటాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు అంకురార్పణలో ఆడరో పాడరో అసరో జనులు అంటాడు. కంకణధారణ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆదిమూలమే మాకు అంగరక్ష అంటారు రక్షాబంధనంలో. ఇలా అన్నమయ్య పదాల హారాలు ధరించి పులకించు స్వామికి పుష్టిరస్తు తిరుక్కచ్చి నంబిని తిరుమల రప్పించుకున్నట్టు విభునకు కుశలమస్తు వేంగమాంబకు ముక్తిపీఠమందించిన వేంగమాంబకు ముక్తిపీఠమందించిన వెంకటేశ్వరునకు విభవమస్తు కుమ్మరిదాసుని కూర్మితో దూచిన పరమాత్మ భవునకు భద్రమస్తు సకల తీర్థాల నెలవైన సప్తగిరిని వెతలు తొలగించ వేలుపై వెలసినట్టి పరమ పావనమూర్తి పరమ పావనమూర్తి మా ప్రాపు వెంకటాద్రిపతికి మా ప్రాపు వెంకటాద్రిపతికి నిత్య కళ్యాణమస్తు పుష్టిరస్తు కుశలమస్తు విభవమస్తు భద్రమస్తు నిత్య కళ్యాణమస్తు అంటూ స్వామివారి కళ్యాణాన్ని భక్తిగా వీక్షించి స్వామి కటాక్షాన్ని పొందుదాం. తదుపరి రక్షాబంధనం జరుగుతున్నది, ప్రతిసర బంధనం. అక్కడ మంత్రాలు పఠిస్తారు, స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు. విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం స్వతే వాయుమవాహే స్వతే భువన సయ్యప్పదే దుర్గప్పయ సర్వాఘన స్వతే స్వస్ నిత్యాధో ఉన్న విషే దేవాధ్యా స్వతే వయ స్వాదో స్వతే దేవాంద్రమవ స్వతే
సుత్రార్ధ పాతహంబల సత్వత్రావణ స్వత్వత్రేవదే స్వస్థ ఇంద్రస్యాగ్రస్య స్వస్థ రాధదేగదే స్వస్థం దామరదే మసూర్య చంద్రమధావ పుణాగ్రదాచారత సంగవేవహే స్వస్థేంద్రాక్ష దేవతారాం అసురాగ్రమంతధ సవత్సో బృహద్వివార్హవ అం గోమజ భంగసత్యాత్రేయ మనసా దదాక్షో ప్రజబాళశ్రడంబవద్దే స్వసం బాధభోస్త ధ్రువందే రాజావరుణ ధ్రువందేవో బృహత్పదే ధ్రువందైంద్రస్యాగ్రసరాట్రందారిత ధ్రువం శుభ శుభ సమస్త శుభాలను కలిగిస్తూ ఆనందాన్ని పెంపొందిస్తూ అనుగ్రహాన్ని ఇస్తూ నిర్వహించేటటువంటి శ్రీవారి కళ్యాణం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకం. నేను రక్షిస్తాను అని చెప్పినటువంటి మాట త్రేతాయుగం నాటి మాట. శ్రీరామ రక్ష, సర్వజగద్ రక్ష, అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్ వ్రతం మమ అన్నాడు అక్కడ. తర్వాత కృష్ణావతారం. ఏ జనా పర్యుపాసతే అనన్యా చింతయంతో మాం తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహం అహం. ఎవరెవరైతే సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడే సరస్వం భావిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ తలుస్తూ పిలుస్తూ కొలుస్తూ ఉంటారో వారి యోగక్షేమాలన్నీ చూడటానికి నేనున్నాను అన్నాడు ఆయన. కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా విరాజిల్లుతూ వేమనగా పాపములను కడతీ పోగొడుతూ మనందరినీ అనుగ్రహిస్తున్నాడు రక్షాబంధన కైంకర్యంలో కళ్యాణోత్సవ వైభవంలో. అర్చక స్వామివారు సంకల్ప విధానాన్ని చక్కగా అనుసంధానం చేసుకుంటూ స్వామివారికి రక్షాబంధన కార్యక్రమం నిర్వర్తించే సందర్భంలో భక్తిని ప్రధానంగా నింపుకుని అర్ఘ్యపాద్యాచమునాది కైంకర్యాలను సమర్పించడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. మరి అందరినీ రక్షించే భగవంతుడు ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ సందర్భంలో ఆళ్వార్లు అంటారు, కడయిందపార్ కడల్ కిడందు కాలనేమియై కిడందు గుడైందవారి తన్ తనకు ఉదవందు ఇరామనాయ్ మిడైందయే మరంగళం అడంగ వేయుదు వేంగడం అడైంద మాల పాదమే అడైందు నాళుం ఉయిమ్మినో అని ఆళ్వార్లు దివ్య ప్రబంధంలో అనుసంధానం చేశారు. మనం తెలుగులో దీని గురించి మాట్లాడుకుంటే అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించి ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆనందాన్ని తాను పంచుకుని ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని చేపట్టి శేషపాన్పుపై వేయించేసినటువంటి మహానుభావ దుర్మార్గ ప్రవృత్తి కలిగిన కాలనేమి అనేటటువంటి దుష్టుని సంహరించినటువంటి దుష్ట సంహార అతి బలశాలైనటువంటి వాలి యొక్క తమ్ముడైన సుగ్రీవునికి సహాయం చేయడం కోసం శ్రీరాముడుగా అవతరించి ఒకే ఒక్క బాణంతో 7 తాటి వృక్షాలను నేల కూల్చినటువంటి మహానుభావ, నిన్ను దర్శించాలని అనుకునే భక్తులందరికీ కూడా తిరుమల దివ్యక్షేత్రంలో దర్శన భాగ్యాన్ని ఇస్తున్నటువంటి వెంకటాచలపతి, దయాసాగర, ఓ శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర, నీ తిరుచరణాలను ఆశ్రయిస్తూ నిన్ను వేడుకుంటూ నిన్ను దర్శిస్తూ ఆనందించి శరణు కోరేటటువంటి భాగ్యాన్ని మాకివ్వు, నీవు తప్ప అన్యము శూన్యము కదా అని ఆళ్వార్లు చక్కగా అనుసంధానం చేశారు. అలా ఆళ్వారు చేత స్తుతించబడినటువంటి స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధార నిర్వర్తించారు. తరువాత అమ్మవారు అందరినీ అనుగ్రహంతో చూచేటటువంటి అమ్మవారు, నిత్య అనపాయనిగా విరాజిల్లుతూ ఉండే అమ్మవారు, సమస్త సన్మంగళాలను కలిగించేటటువంటి అమ్మవారు, ఆశ్రయించిన వారెవరు నిరాశ్రయులు కాకూడదని స్వామివారికి విజ్ఞాపన చేసే అమ్మవారు, శ్రీదేవి, భూదేవి ఉభయ దేవేరులు కూడా స్వామివారికి ఎల్లప్పుడూ
భక్తుల మనోగత భావాలను తెలియజెపుతూ వారు కోరిన కోరికలను విన్న పాలు వినవలు వింత వింతలు అని శ్రీవారికి విజ్ఞాపన చేస్తూ ఉంటారు భక్తులందరి పక్షాన. అలాంటి భావనతో ఉన్నటువంటి శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి, మరొక దేవేరైనటువంటి భూదేవి అమ్మవారి వామహస్తానికి కూడా కంకణధార నిర్వర్తిస్తున్నారు అర్చక వరేణ్యులు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో విలక్షణమైనటువంటి బాధ్యత గృహిణికి ఉంటుంది. ఓర్పు, ఎంతో ఓర్పు, ఓర్పుగా నేర్పుగా కుటుంబ సభ్యుల అవసరాలు గుర్తించి వారందరి అవసరాలను తీర్చి కుటుంబాన్ని నిలబెట్టేటటువంటి చక్కటి తీర్పునివ్వగలిగినటువంటి ఓర్పు ఓపిక భూమాత ఇస్తుంది. అందుకనే భూమాత కూడా అలాంటి సామర్థ్యంతోనే అందరూ ఉండాలని కంకణధార నిర్వర్తించుకుంది. ఈ అర్చక స్వామివారు ఈనాటి కళ్యాణోత్సవాన్ని వారు నిర్వర్తిస్తూ శ్రీవారి అనుగ్రహంతో వీక్షించే భక్తులందరికీ కూడా స్వామివారి కటాక్షం ప్రతి ఇంటికి చేరేటట్లుగా, ప్రతి గృహానికి అందేటట్టుగా, ప్రతి వ్యక్తిలో సమ్మిళితమయ్యేటట్టుగా వారు కూడా కంకణధార నిర్వర్తించుకున్నారు. ఇది ప్రతిదర బంధనం అని చెప్పబడే రక్షాబంధనం. భక్తులారా, దీని తరువాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానించి అగ్ని ద్వారా ఆజ్య రూపంలో హవిస్సులను దేవతలకు సమర్పిస్తారు. అంకురార్పణలో ఆహ్వానించిన దేవతలకు అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. ఇక్కడ మంత్రాలు విందాం, తెరపట్టి మధుపరకాన్ని సమర్పించేటప్పుడు సంకీర్తన విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. కళ్యాణం పరమాత్మదేవ మనిషం శ్రీ వెంకటేశం భజే అని భగవంతుని వేడుకుంటూ ఇందరికీ అభయంబులిచ్చి చేయి అంటాడు హనుమాచార్ల వారు. ఆ స్వామిని వేడుకుందాం, మంత్రాలను విందాం. ఓం నమో వెంకటేశాయ.
బ్రాహ్మణ తర ప్రజాప్ బాబా య బ్రహ్మాన బాబా యంద్ర బాబా యగ్ని బాబా యశో బాబా యగ్ని బాబా ప్రజాప్ బాబా య బ్రహ్మాన బాబా యంద్ర బాబా యశో బాబా ప్రజా రుద్రావా సరస్య శివట్ బాబా యమృత బాబా యమిత్ర బాబా అరుణ బాబా యాదిత్య బాబా అశ్వ బాబా యపుషార బాబా యక్ష బాబా యక్ష బాబా యవే అభాసక్య బాబా యశానవారావా యవే సమదావారావా యవే ఆజవాహే ప్రజాపదావే టండర్వామే బ్రహ్మణాజు టండర్వామే ఇంద్రాజు టర్వామే అగ్నేజు ట్రువామే సోమాజు ట్రువామే అగ్నిభ్యాంజు టర్వామే ప్రజాపజాజు ట్రువామే బ్రహ్మస్వామి ద్రవ్యవామే అభవస్వస్యమిటవాజు టండర్వామే ప్రజాజు టండర్వామే మిత్రాజు టండర్వామే రుణాజు టండర్వామే ఆదిత్యభ్యాజు టండర్వామే అశ్వభ్యాంజు టండర్వామే భూటాజుమే ఘటాజుమే తప్పేర్ష్యామి జర్వదర్శ్యామే స్వాహ అమృతమృతేంద్రం ధారాదేహ ప్రత్యట అరాదేహ చిత్తయుక్త స్వాహ వాక్యుక్త సహస్ర స్వాహ జ్యాప్రాత సహస్ర స్వాహ ఏకం ప్రవార కథం పూర్ణవాదా గృహీత ఉట్టు గోవాదాభ్యాద మాదాని స్వట్ కర్మణ సదా దశగా స్వాహ తద్విషోహ ప్రమదా దివే విడక్వాన్ స్వాహ తద్వప్రాధరం లో జాగ్వాన్ దశ టోరే ప్రవక స్వాహ ఓం భస్వాహ ఓం భస్వాహ ఓం స్వాహ ఓం బర్బ స్వస్వాహ అధిధర్మ గతర్మధర్మ గసర్వధర్మ గత దేవదేవ దప్రాధావే ఇట్టి సింగారముగల ఇంతి నీకు దేవులాయ ఇట్టి సింగారముగల ఇంతి నీకు దేవులాయ నెత్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా ఇట్టి సింగారముగల ఇంతి నీకు దేవులాయ నెత్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా నెత్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా
జలజాక్షి నెమ్మోము చంద్రుడని చెప్పవచ్చు, కళలు చెప్పేమంటే అలవి కాదు. జలజాక్షి నెమ్మోము చంద్రుడని చెప్పవచ్చు, కళలు చెప్పేమంటే అలవి కాదు. అడుల పోలుచవచ్చు ఆపే నేరి కురులను, కొలసి ఆమె మెరుగులు పోలించి చెప్పరాదు. అడుల పోలుచవచ్చు ఆపే నేరి కురులను, కొలసి ఆమె మెరుగులు పోలించి చెప్పరాదు. ఇట్టి సింగారము గల ఇంటి నీకు దేవులాయి, నెత్తన ఆపే కోరిక నెరవేర్చవయ్యా. కన్నులు కలువల సరి చెప్పవచ్చు పునర, అందలి తేటలు హింపరాదు. వనిత కన్నులు కలువల సరి చెప్పవచ్చు పునర, అందలి తేటలు మనుకొనరాదు. గుణ కొన్న తన్నులతో కుండలీడు పెట్టవచ్చు, నును వట్రువలు చెప్పే మనుకొనరాదు. ఇట్టి సింగారము గల ఇంటి నీకు దేవులాయ, నెత్తన ఆపే కోరిక నెరవేర్చవయ్యా. మధ్యే పరబ్రహ్మాణానాడ బ్రహ్మాండానాం జగద వ్యక్త మగధహంగార ప్రదీయ ప్రజావాయు రాకాశాత్మకైరావృతే అప్రమాద బ్రహ్మాండ మండలే ఆధారక్త గౌర్వానంద ప్రదవే క్షరదాగరే స్వదద్భవత్వాపట్టిత స్యాం అతల వితల సుదల అర్ధాదల మహీతల సప్తపాదాశ్వాపరణే బోలాగ బోర్లాగ సవర్లాగ మహల్లాగ జలోలాగ తపోలాగ సత్యోగాక్యప్రాగస్వాహే మహారాళాయమానస్య మణిరాయుషేణస్య సహస్రబ్రాహ్మణమండలమండలే అష్టదగ్ధం దుండాదండాదంపిదే లోకాలోకాదలమలయతే లమణలాప్యే పరమవృదే జంబో ప్రక్షాదప్యర్దేవార్దేవదే మాఘేంద్రాదే సత్వమురాదిదే యమకోటా పర్వదాదిట్టిదే నృపహుండాద్భిగే హరిమండగింబిర హైరావతారాం ఇంద్రప్పసవరగ పాయల్య సోలగే పంచాశత్వాది విశ్వేన భువండలే అఖండాద్గే జంబోద్బేవే భారతవర్షే భరతఖండే దండఖాళే ప్రజాపతిక్షేత్రే సమభూమత్రేకాయా శ్రీగంగాదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వేంకటాచలే తదవోర్వేణాం తదావరేణాం తద్వంశ్యానాం పుత్రాణాం నరకాల విత్తేర అవాద ప్రవాద సంవాద వైదండాకులోకేషు సారప్య సామ్యప్య సాయుధ్య పదవి వాక్రమాద్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం సదల్లక్ష్మ ప్రవాళాభే దివ్య వైదిక విధారేహ నానావిధ శాస్త్రోక్త మార్గేర వేదోక్త మార్గేర విష్ణుదక్త ప్రకారేర హరేదక్త ప్రకారేర యమహద్ర
కన్యాదావుడ ప్రాప్త కన్యాదానంగా సేవదాది నారాయణస్య అనేకోట బ్రహ్మాండ నాయకస్య అనందవల్లాడగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య వద్దాంగ కోణసూర్య ప్రకాశస్య శ్రీమద వైకుంఠ నాయకస్య శ్రీమద్ ఆగమాక్త ప్రకారేణ ఆంగీర్ భారత్ భారద్వాజ త్రయాణ ప్రధాన భారద్వాజ గోత్రోద్భవస్య పంచమద వేదేర ప్రవర్తమానస్య ప్రవస్వావధానస్య మద ప్రవాదేవస్య శ్రీమహావిష్ణో పరబ్రహ్మణోత్రే ఆంగీర్ భారత్ భారద్వాజ త్రయాణ ప్రధాన భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూల ప్రయోగీమానస్య త్రిగుణాత్మకస్య గుణత్ర గమణాప్యాదాద్ ఉత్మస్వాదవాదస్య బహుద సంఘావతారస్య శ్రీమహట్టో పరమాదుదేవధర్మణ పౌత్రాయ ఆంగీర్ భారత్ భారద్వాజ త్రియాడయ ప్రభావ భారద్వాజ గోత్రోద్భవస్య సంవత్సరదార బాధారుణస్య అర్చావతార ప్రధిమ్నావతారస్య శ్రీమహట్టో ఆదిరామణ పుత్రాయ ఆంగీర్ భారత్ భారద్వాజ త్రియాడయ ప్రభావ భారద్వాజ గోత్రోద్భవాయ భక్తులాగ పరిపాలనాయ కిరీటకార గయోర దివ్యాముడ పుఠిదాయ ప్రబల భారజాదాయ కౌస్తవాంగరాయ దివ్య పీతాంబరాయ దివ్య వాల్లోక శోభిదాయ దుజావతారాయ స్వర్ణ గణవాగణ రూఢాయ అజందాద్వైతవర స్వభావలాగణ్య తేజోవయర్తకరాయ అగ్రధాగాధ్యాయరో అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకరదాసో జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ యుగ్రవాదముల సకల వేదాధ్యాయరే భాగవత్సవల ఆప్లవాల అవరోంజారణయ ప్రధానుల భాగసగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో స్వత్రాంగదకేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టో వక్షస్థల నివాదనే అతి సౌందర్యవదే అనదగుణాత్మకాంగే ఉత్తరే నక్షత్రే కన్యారోహో జాతాం అయా నిజ మృగాత్సంకల్పదలయాం ఇమాం శ్రీదేవీనాంని ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే జగత్సవాదవణ సకల వేదాధ్యాయరే కాస్వోత్సాహద్రేత్రాహ ప్రవాణమిద కాశ్యప గోత్రోద్భవే సర్వాలంకారమదే శ్రీ మహావిట్టో స్వరత్రాంగదకేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే అనదగుణాత్మకాం నమో శ్యామలాంగే రవదే నక్షత్రే విడరాసో జాతాం అయోనిజాం కసమ ప్రజాపతి సంకల్పదరయాం ఇమాం భూదేవీనాంని ఇమాం కళ్యాం ప్రణీమహే దాస్యామే కన్యాంకణం మల్లాకణాప్రమోద దాస్యావిట్టమే తుభ్యం బ్రహ్మలోకేజగణయ కన్యాంకరంగదే సుశీలాయుమేదే ప్రేదోహం ప్రచ్చామే ధర్మహాతేధ్యే విశ్వంబర సర్వబోధా సకల సర్వదేవతా మాంగళ్యాం ప్రదాస్యామే శ్రీనాథ కమలాపదే కన్యాధమోత్తసమోత్తస్తే భవంతో మహాంతోడగణంతో ప్రజాపదశ్రయామ్యత పుష్కయోరదామస్వృత్తిమానందో తస్యాగ్రే భాజయేఘవా మోద ప్రమోదానంద పుష్కయోర్నిగిత శ్రుత్వకామస్య తృప్యాడే దక్షిణానాం ప్రతిగ్రహే. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో సుదీర్ఘమైనటువంటి సంస్కృత పద భూయిష్టమైనటువంటి విశేషణ అలంకార వైశిష్యంతో విరాజిల్లేటటువంటి మహాసంకల్పాన్ని విన్నాం. కృష్ణా కావేరియోర్ మధ్యదేశే అన్నారు. ఇంకా అనేక విషయాలు చెప్పారు. చెబుతూ వివిధోక్త ప్రకారేణ నానావిధ శాస్త్రోక్త మార్గేణ విఘనసోక్త ప్రకారేణ అని చెబుతూ విఘనసుల వారు అందించినటువంటి ఆగమశాస్త్రంలో పొందుపరచబడినటువంటి మహాసంకల్ప వైశిష్యాన్ని అనుసంధానం చేస్తూ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అని సంబోధించారు. అంటే
పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం ఆదివరాహ క్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నది. వెంకటాచలము అని పిలువబడుతున్నది. అందుకే పురంధరదాసుల వారు వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం అన్నాడు. అది వెంకటాచలం అఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకు అపురూపము అన్నాడు అన్నమాచార్యుల వారు. అది వెంకటాచలం అఖిలోన్నతము అన్నాడు. కంటి కొనుగంటి మింటిపైన ఉన్న వెంకటేశుని కంటి, వెంకటాచలము పైన ఉన్న వెంకటేశుని కంటి ఆనందమును పొందియుంటి అని వెంగమాంబ స్తుతించింది. వెంకటాచలవాస అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక కలియుగవాస అని ఈ కలియుగ వైశిష్యాన్ని ఆయన నడిపిస్తాడు. అందుకనే ఏడు కొండలవాణి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలము అన్నారు అర్చకస్వామి వారు. సభక్తిగా మాంగళ్య పూజని వైఖాన సభకు వశాస్త్రోక్త రీత్యా నిర్వర్తిస్తున్న వేళ మాంగళ్య పూజను వీక్షిస్తూ ఒక్కసారి అనుకుందాం. చాలా చోట్ల మనం చూస్తాం ఈ పదాలు రాసుంటే ఏడు కొండలవాణి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలము. ఏమిటి ఈ జన్మలో స్వామిని దర్శిస్తేనే ఆనందకరం, ఏడేడు జన్మలకి ఎలా అవుతుంది అంటే, గోదాదేవి కూడా 30 రోజులు వ్రతం చేసి ఏం కోరుకుంది, ఎత్తయ్యకుం ఏడేడు పెరవెక్కుమని అడిగింది. ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకైనా అన్నది. కాబట్టి ఒక్కసారి మనము పౌరాణిక నేపథ్యంలో చెప్పుకుంటున్నాం, ఆగమశాస్త్రాల్లో మాట్లాడుకుంటున్నాం, సాంప్రదాయబద్ధంగా అనుసంధానం చేసుకుంటున్నాం, దివ్య ప్రబంధాల్లో అనుసంధానం చేసుకుంటున్నాం. ఒక్కసారి గణిత పరిభాషలో కూడా మాట్లాడుకుందాం. ఊహాగణితము అని ఒక మనం అనుకోవటానికి అనువైనటువంటి ఒక అవకాశం భగవంతుడిది కాబట్టి. ఏడు కొండలవాణి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలము అనే పదానికి ఏడేడు జన్మల పుణ్యఫలం అంటే, ఏడును ఏడుతో హెచ్చిస్తే కేవలం ఊహాగణితం, ఏడును ఏడుతో హెచ్చిస్తే 49. ఈ 49 అనే పూర్ణ సంఖ్య 9, 4 కలిపితే 13. ఈ 13 అనే పూర్ణ సంఖ్య 3, 1 కలిపితే 4. ఏమిటి ఈ 4? కృతేత నరసింహశ్చ, త్రేతాయం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కళ వెంకటనాయక, కృత త్రేత ద్వాపర కలియుగాలు. మరి ఈ యుగములు మారినాయి, తరములు మారినాయి, అవతారములు మారినాయి, కానీ భగవంతుడు ఒక్కడే సర్వాంతర్యామి, ఆయనే వెంకటేశ్వర స్వామి. అలాంటి విధానంలో మనము అప్పుడు ఉన్నాం, ఇప్పుడున్నట్టుదే మనకు తెలుసు, అప్పుడు కూడా ఉండే ఉంటాం, స్వామి అనుగ్రహం ఉన్నది కాబట్టి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలో అయినా స్వామితో మనం భక్తులుగానే ఉన్నాం. అందుకనే ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికీ ఈ కలియుగం ఎలా ఉన్నా స్వామి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు, అదిగో స్వామివారు మన ఇంటికి మన చెంతకు మన దగ్గరగా వస్తూ దర్శనమిస్తున్నారు. ఆపాద మస్తకం స్వామి యొక్క దివ్య చరణ దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. కలవు వెంకటనాయక అనగానే ఆయన ఒక్కసారి మనకు ఎదురుగుండా వచ్చేశారు. చేతులు తోడించి నమస్కరిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ఏడు కొండలవాణి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే పదానికి మనం ఇలా అనుసంధానం చేసుకుంటూ ఈ కలియుగం ఎలా అయినా ఉండని, కలియుగములో ఎన్నో ఉన్నాయి కానీ దాన్ని నడిపించేవాడు ఆడేవాడు, ఆడించేవాడు పాడేవాడు, పాడించేవాడు కదిలేవాడు, కదిలించేవాడు నడిపించేవాడు అన్నీ తానే అంతటా ఉన్నటువంటి వాడు మహానుభావుడు, కమలాప్తుడు, అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు కమలాక్షుడు, వెంకటేశ్వరుడు, ఉభయ దేవేరులను కూడా ఆనందింపజేసేటటువంటి వాడు, భక్తులందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. అందుకనే కలవు వెంకటనాయక ఈ ఒక్క పదాన్ని మనం తీసుకుంటే కలియుగానికి ఎవరు అధినేత అధిపతి అంటే సాక్షాత్తుగా వెంకటాచలపతి. అదే సంకీర్తనలో కూడా కలియుగ మెటులైనా అని ప్రారంభించి సంకీర్తనలో ఎన్నో అనుభవాలను అనుభూతులను ఆనందాన్ని పండించి సాహిత్య పరంపరలో చక్కగా అనుసంధానం చేసినటువంటి సంకీర్తన కూడా మనము ఈ విశేషమైనటువంటి కళ్యాణోత్సవంలో
మాంగళ్య ధారణ సమయంలో, ఆ నీరాజనాన్ని సమర్పించే సమయంలో ఆ సంకీర్తన కూడా స్వామి అనుగ్రహంతో కలవ వెంకటనాయక కాబట్టి ఆయన్ని వేడుకుంటూ ఆయనను దర్శిస్తూ ఆయన అనుగ్రహమే మనకు శాశ్వతమైనటువంటి సంపద అనేటటువంటి భావనతో కమలాక్షుడు, మరి ఆయన సుందరమైనటువంటి రూపంతో విరాజిల్లేటటువంటి వాడు, ప్రతి గురువారం రోజు నేత్ర దర్శనాన్ని అనుగ్రహిస్తాడు, ప్రతి శుక్రవారం రోజు అభిషేకాన్ని నిర్వర్తించుకుంటాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కమైనటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలు నిర్వర్తించుకుంటూ అందరికీ అనుగ్రహాన్ని ఇస్తాడు, అలాంటి మహానుభావుణ్ణి మరి ఈ కళ్యాణోత్సవంలో వీక్షిస్తూ శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో అవతరించినటువంటి ఓ శ్రీనివాసస్వామి, నీకిదే మా నమస్కారము. ఓ వెంకటేశ్వర, కలియుగం ఎట్లా ఉన్నా నీ కటాక్షం మా పైన ఉంటే చాలు, మాకు నీ అనుగ్రహం ఉంటే చాలు అని వేడుకుంటూ మాంగళ్య దర్శనాన్ని పొంది మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం, ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని వేడుకుందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ప్రజావదస్తామహం రాజాయాదంత్రయావేదండే గురుద అలగసేదాత్రేధయే నమః. మంగళసూత్రాడంగరావే ప్రజాపదస్వామహం రాజాయాదంత్రయావేదండే గురుద అలగసేదాత్రే నమః. మంగళసూత్రాడంగరావే మంగళధారణోత్తమోత్తే భవంతోమహాందోగన్నందో సంతాసంజామేషా ప్రజావా యుద్ధనంజ రోజడో రోజమాన శోభన శోభమాన కళ్యాణ వివేత్త పోయత్వేం దేవానాగం దేనక పృథుకామన వస్త్రందేంద్ర స్వామం విపతో క్షేమాస్తున. చిత్తములో నీవు కోపమెంత కలిగినా కొచ్చి
ఈ హోమ కైంకర్యాన్ని నిర్వర్తించి సమస్త హోమముల ఫలితము స్వామివారికి చెందే విధంగా హోమ కైంకర్యాన్ని నిర్వర్తించి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అంటూ స్వామికే చెందేట్టుగా చేసినటువంటి ఈ హోమాన్నంతా వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. గృహస్థాశ్రమంలో యజ్ఞయాగాలకంతో ప్రాధాన్యత ఉన్నది. నిత్య హోమము తిరుమలలో ఇలా కళ్యాణోత్సవంలో జరగటం వల్లే భక్తులంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో ఉండగలుగుతున్నారు. ఇది వెంకటేశ్వర అనుగ్రహం. యజ్ఞరక్షకుడైనటువంటి స్వామివారి యొక్క కటాక్షంగా భావిద్దాం. తదుపరి వారణమాయర కైంకర్యం. గోదాదేవి యొక్క కమనీయ రమణీయ స్వప్రవృత్తాంతంగా వారణమాయర అని చెబుతారు. 1000 ఏనుగులతోనూ మంగళవాయిద్యములతోనూ స్వామివారు తరలివచ్చి వివాహమాడినట్లు స్వప్నమును కాంచి కళను ఇలలో నిజం చేసుకున్నటువంటి పరమ భాగవతోత్తమురాలు గోదాదేవి. అందుకనే గోదా తస్య నమయిదమిదం భూయయే వాస్తు భూయహ అని ఆ గోదాదేవి యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేశారు వారణమాయనంలో. తరువాత పుష్పమాలా పరివర్తనం. పరమ పవిత్రమైనటువంటి దివ్య దేశాలకు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చోటకు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క పేరున్నది. శ్రీరంగమ్మకు భోగమంటపమని, కాంచీపురానికి త్యాగమంటపమని, మేలుకోటగా పిలువబడే తిరునారాయణపురానికి జ్ఞానమంటపమని ఎలా పేరో తిరుమలకు పుష్పమంటపము అని పేరు. ఇక్కడ లభించే పుష్పాలన్నీ కూడా స్వామివారి యొక్క కైంకర్యానికే వినియోగించబడతాయి. అందుకనే కొండమీది పూలన్నీ కొండలరాయని కోసం ఇతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసము అంటారు. స్వామికి చెందడమే అమ్మవారికి ఆనందం, అమ్మవారికి అలంకరించడమే స్వామివారికి పరమానందం. అమ్మవారికి స్వామివారికి అలంకరించే పుష్పమాలను వీక్షించడమే భక్తులకు బ్రహ్మానంద భరితమైనటువంటి ఆనందం. అలాంటి ఆనందాన్ని పొందుపరుచుకుంటూ శ్రీదేవి నుండి స్వామివారికి, మరలా స్వామివారి నుండి భూదేవికి, భూదేవి నుండి మరలా స్వామివారికి పుష్పమాలను అలంకరింపజేస్తున్నారు. ఇది వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. జన్మ జన్మల పుణ్యఫలం ఉన్నతమైనటువంటి, ఉదాత్తమైనటువంటి, ఉత్తమమైనటువంటి మానవ జన్మ. అలాంటి మానవ జన్మలో మాధవుడు రమాధవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించి ఆనందించే భక్తులు ఎందరో ఎందరో ఎందరెందరో అనేక ప్రాంతాల్లో ఉండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులందరికీ కూడా శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని విజ్ఞాపన చేస్తూ తదుపరి కైంకర్యంగా అక్షతారోహణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని సంకీర్తనాయుక్తంగా రెండు చేతుల శిరస్సును ముంచుకుని గోవింద ఏడుకొండలవాడ గోవింద అని వేడుకుంటూ ఉండగా సంకీర్తనాయుక్తంగా తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. నలుగడ ముసి ముసి నవ్వులివి నలుగడ ముసి ముసి నవ్వు